మన ఛానల్లో ఒక బ్రో ఇలా కామెంట్ పెట్టారు ఆ కామెంట్ ఏంటంటే ఛార్జెస్ మీద ఒక వీడియో చేయి బ్రో ఎక్కడ కొనాలో ఆన్లైన్లో ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నాయనేసి నాకు కూడా నిజమే అనిపించింది సో ఆ బ్రోకి మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో మనం మీ మొబైల్కి ఛార్జర్ ఎక్కడ కొనాలో తెలుసుకుందాం సో మీరు కానీ మీ ఫోన్కి ఒరిజినల్ ఛార్జర్ కొనాలంటే మీకుండే ఫస్ట్ ఆప్షన్ అఫీషియల్ బ్రాండ్ వెబ్సైట్స్ సో మీకు యాపిల్ అయితే యాపిల్ రెడ్మీ రియల్మీ వన్ ప్లస్ ఒప్పో వివో సో ఏ బ్రాండ్ అయినా కానీ అఫిషియల్ బ్రాండ్ వెబ్సైట్ ఉంటుంది సో ఆ వెబ్సైట్లో మీరు నచ్చిన ఛార్జర్ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఒకవేళ వెబ్సైట్ లేదు ఒకవేళ వెబ్సైట్ ఉన్నా కానీ అందులో ఛార్జర్ లేదంటే మాత్రం మీకుండే సెకండ్ ఆప్షన్ ఆఫ్లైన్ స్టోర్స్ మీరు కానీ పెద్ద పెద్ద సిటీల్లో ఉంటే అఫీషియల్ బ్రాండ్ స్టోర్స్ ఉంటాయి ఆ స్టోర్ మీరు విజిట్ చేసి మీకు నచ్చిన చార్జ్ మీరు కొనుక్కోవచ్చు లేదా చిన్న చిన్న టౌన్స్లో కానీ విలేజెస్లో కానీ ఉంటే సేల్ షాప్స్ ఉంటాయి ఆ షాప్స్లో మీకు చాలా దొరుకుతాయి కొన్ని షాప్స్లో ఉంటాయి కొన్ని షాప్స్లో ఉండవు డిపెండ్స్ ఆన్ లొకేషన్ సో మీరు ఆన్లైన్లో వెతికారు దొరకలేదు ఆఫ్లైన్ ట్రై చేశారు దొరకలేదు సేమ్ నా పొజిషన్లోకి వచ్చారు సో నేనుకో ఆన్లైన్ ట్రై చేస్తాను దొరకలేదు ఆఫ్లైన్ ట్రై చేస్తాను దొరకలేదు సో నాకుండే లాస్ట్ ఛాన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ ఛార్జర్స్ ఆగండి ఆగండి థర్డ్ పార్టీ అన్నా కానీ ఏవి వాడితే మీ ఫోన్ పాడైపోతుంది మీ మనీ కూడా వేస్ట్ అయిపోతుంది సో థర్డ్ పార్టీ బ్రాండ్స్ అంటే కొన్ని మంచి బ్రాండ్స్ ఉంటాయండి నేను కొన్ని చెప్తాను అందులో ఏమేంటంటే అంబ్రేన్ పీట్రాన్ పోట్రానిక్స్ అండ్ స్పైగన్ సో ఈ నాలుగు బ్రాండ్స్ చాలా మంచివి ఎప్పటి నుంచో ఉన్నాయి చాలామంది వాడుతున్నారు కూడా ఇవే సో నేను కూడా పీట్రాన్ ఛార్జర్ వాడుతున్నాను సో చాలా బాగా పని చేస్తుంది వన్ డాయి అవుతుంది కొనుక్కొని సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఛార్జింగ్ మంచిగా ఎక్కుతుంది బ్యాటరీ లైఫ్ బాగానే వస్తుంది సో మీరు ఆన్లైన్లో ట్రై చేయండి ఆఫ్లైన్ ట్రై చేయండి అప్పుడు దొరకపోతే అప్పుడు మీ థర్డ్ పార్టీ బ్రాండ్స్లో ఏదో ఒక బ్రాండ్లో మీరు ఛార్జర్ కొనుక్కోవచ్చు సో మీకు లాంగ్ లైఫ్ వస్తాయి మీ మనీ వేస్ట్ కాదు ఫర్ మనీ అవుతాయి సో ఇవండి మీకుండే మూడు ఆప్షన్స్ మీ ఛార్జర్ ఎక్కడ కొనాలనేసి సో చాలా మంది అనుకుంటారు ఏంటి బ్రో ఛార్జర్ మీద వీడియో చేయాలనేసి కొంతమంది తెలియదండి వాళ్ళు బ్లైండ్గా రెడ్మీ ఛార్జర్ అని ఆఫ్లైన్ ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్గా సెర్చ్ చేస్తారు సో ఆ సెర్చ్ చేసిన తర్వాత రిజల్ట్లో ఏ ఛార్జర్స్ అది కొనుక్కుంటారు కొంతమంది ఫేక్ షాపర్స్ ఫేక్ సెలర్స్ వాళ్ళు రెడ్మీ ఛార్జర్ని పేరు పెడతారంటే ఛార్జర్ ఫేక్ ఉంటుంది చైనాది అవ్వచ్చు వేరేది ఏదైనా అవ్వచ్చు సో దానివల్ల వాళ్ళ మనీ లాస్ అవుతారు మన తెలుగు టెక్కిజం ఛానల్ ఉందే మీ మనీ లాస్ అవ్వకుండా మీ హెల్ప్ చేయడానికి సో అందుకే ఇప్పుడు కామెన్ పెట్టిన బ్రో కూడా అదే సిచువేషన్ ఎదురైంది అనుకుంటున్నాను సో అందుకే వీడియో చేస్తున్నాను సో ఆ బ్రోక్ హెల్ప్ అవుతుంది మీకు కూడా ఇలాంటి సిచువేషన్లో ఉంటే మీకు హెల్ప్ అవుతుంది వీడియో చేశాను ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో